49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. 5 ఏళ్ళు లా చదివి కొన్నేళ్ల పాటు ఓ లాయర్ దగ్గర ప్రాక్టీస్ చేసి ఇంకొన్నాళ్ళ పాటు న్యాయవాదిగా పనిచేసి బండెడు లా గ్రంథాలు తిరిగేసి ఎన్నో కేసులు వాదించి తలపండిపోయి ఎప్పటికో కానీ న్యాయమూర్తిగా అవకాశం రాదు. అలాంటిది ఒక అమ్మాయిని 25 ఏళ్ల వయసులోనే జడ్జ్ హోదా వరించింది. తనకంటే ఎంతోమంది పెద్ద పెద్ద లాయర్ల వాదనలకు తీర్పిచ్చే స్థాయికి ఎదిగింది. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ చెప్పే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటల్ని గుండెల నిండా నింపుకుంది. కలలు కన్నది, వాటిని నిజం చేసుకుంది. 25 ఏళ్ల వయసులో కోర్టు జడ్జిగా అత్యున్నత హోదాను సొంతం చేసుకుంది కూలి కూతురు. పలు కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది కర్ణాటకకు చెందిన గాయత్రి. పేదరికం తన కలలకు అడ్డుకాదని నిరూపించింది. అనుకున్నది సాధించడంలో తన సత్తా చాటింది. కేవలం 25 ఏళ్లకే న్యాయమూర్తి అయ్యింది నిరుపేద కూలి కూతురు గాయత్రి. ఎన్ గాయత్రి అనే తన పేరును జస్టిస్ ఎన్ గాయత్రిగా మార్చుకోవడానికి అహర్నిశలు కష్టపడింది. తల్లిదండ్రులు తమ కష్టాన్ని మరిచిపోయి మురిసిపోయే ప్రతిఫలాన్ని అందించింది. కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు జడ్జిగా నియమితులైన గాయత్రి కష్టం వెనుక ఆమె పట్టుదల ఉంది. పేదరికంలో పుట్టినా కష్టపడి చదివి న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుంది గాయత్రి. బంగారుపేట యళబర్గికి చెందిన గాయత్రి ఎన్ కారహళ్ళిలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. కోలారు ఉమెన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేసింది. కేజీఎఫ్లోని కెంగల్ హనుమంతయ్య కాలేజీలో 2021లో లా కంప్లీట్ చేసింది. యూనివర్సిటీలో 4th ర్యాంక్ సాధించింది. అదే సంవత్సరం సివిల్ జడ్జ్ పోస్టులకు నిర్వహించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకుంది, కానీ అందులో ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2nd టైం కూడా ట్రై చేసింది, సక్సెస్ అయింది. బంగారుపేటకు చెందిన నారాయణస్వామి వెంకటరత్నముల ఏకైక కుమార్తె గాయత్రి. తల్లిదండ్రులిద్దరూ రోజువారి కూలీలు. ప్రతిరోజు పనులకు వెళ్ళి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనే ఇల్లు గడిపారు, కూతుర్ని చదివించారు. తమలాగే తమ ఒక్కగానొక్క కూతురు కష్టపడకూడదని తపన పట్టారు. కూతురుని ఉన్నత స్థానంలో చూడాలని వారు కూడా కలలు కన్నారు. తన కలతో పాటు తల్లిదండ్రుల కలలను కూడా అర్థం చేసుకున్న గాయత్రి కష్టపడి చదివింది. తమ కూతుర్ని ఉన్నత స్థానంలో చూడాలనుకున్న కన్నవారి కోరికను నెరవేర్చింది. 2వ ప్రయత్నంలోనే తన గోల్ను చేరుకుని న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుంది గాయత్రి. అంతకుముందు కొంతకాలం సీనియర్ లాయర్ శివరాం సుబ్రహ్మణ్యం వద్ద ఆమె జూనియర్ లాయర్గా పనిచేసింది. ఆమెలో ఉన్న ప్రతిభ పట్టుదలను గమనించిన లాయర్ సుబ్రహ్మణ్యం ఆమె సివిల్ జడ్జ్ ఎగ్జామ్స్ కోసం చదవాల్సిన పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఆమెకు అన్ని రకాలుగాను సహకరించారు. అలా 25 ఏళ్లకే సివిల్ కోర్ట్ జడ్జిగా పీఠమెక్కి తన గురువు సుబ్రహ్మణ్యం నమ్మకాన్ని కూడా నిలబెట్టింది. గాయత్రిది మొక్కవోని దీక్ష, పట్టుదల, ప్రోత్సాహం, స్వయం కృషి అన్నీ కలగలిసి సాధించిన విజయం. సివిల్ కోర్టు జడ్జ్ హోదా, గొప్ప గొప్ప చదువులు చదవడానికి డబ్బే ఉండాల్సిన అవసరం లేదు. దృఢ సంకల్పం, పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చు. అందుకు గాయత్రి ఒక నిదర్శనం. అన్నీ ఉండి ఏమీ సాధించలేని లేజీ ఫిలెస్కు గాయత్రి విజయం ఆదర్శవంతం. ఎంతోమంది ఆడపిల్లలకు, యువతకు స్ఫూర్తిదాయకం. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.